హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? జనరల్గా మనం అందరం బీరకాయ తీసుకొస్తాం, కానీ మీలో ఎంతమంది బీరకాయ తొక్క తీసి పారేస్తూ ఉంటారు? నెక్స్ట్ టైం నుంచి అలా పారేయకండి. నేను చూపించే ఈ చట్నీ చేసేయండి. అస్సలు మనం చేసిన ఎన్ని రకాల కూరలున్నా సరే పక్కన పెట్టేసి ఈ పచ్చడి తింటారు. అరే, తొక్కుతో చేసిన పచ్చడా, మేమెందుకు తింటాం అనుకుంటున్నారా? తినాలండి. ఎందుకు అంటే ఇందులో మనకు పీచ్ అనేది అధికంగా ఉంటుంది, అంటే ఫైబర్. ఫైబర్ మనకు ఒంట్లో తక్కువ అయింది అంటే ఏమవుతుందో తెలుసా? కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ అక్కడితో ఆగుతుందా? అది గ్యాస్, అసిడిటీ వంటి వాటికి కారణమవుతుంది. అంతేనా, ఈ గ్యాస్, అసిడిటీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? మనకెందుకండి అన్ని ప్రాబ్లమ్స్ అవసరమా? మన ఛానల్లో ఎంతో రుచికరమైన పచ్చడిని తయారు చేస్తున్నాము. మీరందరూ కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి ఆరోగ్యాన్ని మీరే కాపాడండి, ఓకేనా? ఇటువంటి పచ్చడి అనేది మళ్ళీ 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 తినాలనిపిస్తుందండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కగా బీరకాయల్ని కడిగేసుకున్న తర్వాత నేను ఇలా పీల్ తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు. ఒకవేళ కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో 2 వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి చక్కగా మగ్గించుకోండి. వెల్లుల్లి అనేది మన ఒంట్లో ఉన్న వాతాన్ని తొలగిస్తుంది, అంతే కదండి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం పీల్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కు ఉంది కదా, దాన్ని కూడా వేసి కలుపుకొని ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో చక్కగా మగ్గించుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు చాలా బాగా చక్కగా మగ్గిపోయిందన్నమాట. ఇప్పుడు దీన్ని నేను మూత పెట్టి అలా కాసేపు పక్కకు పెట్టేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేసుకొని. అది చల్లగావాలి కదా మిక్సీ పట్టాలి అంటే. సో మనం మూత పెట్టుకునేదానికంటే ముందు కొద్దిగా కొత్తిమీర 1 గుప్పెడు అనుకోండి, మన గుప్పెట్లో ఉన్నంత కొత్తిమీరను కడిగి ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే 4 చింతపండు రెబ్బల్ని కూడా వేసేసుకొని అలా అలా చక్కగా కలిపేసుకుంటే ఆల్రెడీ ఈ తొక్కు ఈ ప్యాన్లో ఉన్న వేడి అంతా కలిపి దానికి పట్టేసి చక్కగా మగ్గిపోతుంది. ఆ తర్వాత మూత పెట్టి అలా వదిలేస్తే అది వేడి వేడిగా అలా మగ్గుతూ చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి. నిజంగా నేను చెప్తే నమ్మరండి, అంత టేస్టీగా ఉంది. యాక్చువల్గా మా పిల్లలు అంటే సాత్విక్ ఏదైనా సరే తనకు బాగా నచ్చితే కానీ తినడు. అలాంటి వాడు నాకు ఇదే పచ్చడి కావాలి అని చెప్పి ఆ రోజు అన్నం అంతా ఈ పచ్చడితోనే తిన్నాడు. ఇప్పుడు మనము ఇందులోకి పోపు వేసుకుందాము. అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలాగే కరివేపాకు, ఇలా పోపు సామాగ్రి ఏమేమి వేసుకోవాలి అనుకుంటున్నారో అన్నీ వేసేసుకోవచ్చు. నాకైతే చక్కగా ఆ కారం అనేది సరిపోయింది, అందుకే నేను ఇక్కడ 2 మిరపకాయలని యాడ్ చేయట్లేదు. మీకు కొంచెం స్పైసీ కావాలి అని అనిపిస్తే ఒకవేళ మీరు 2 మిరపకాయలని కూడా ఈ పోపులో యాడ్ చేసేసుకోవచ్చు అండి. పోపు అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బౌల్లోకి వేసేసుకుందాము. నేను గాజు బౌల్ తీసుకున్నాను కదా, అందుకే పచ్చడిని అలా మొత్తం స్ప్రెడ్ చేశాను. ఎందుకు అంటే ఇది వేడి వేడి పోపు డైరెక్ట్గా గ్లాస్కి తగిలితే గ్లాస్ బ్రేక్ అయిపోతుందండి. అందుకోసం ఇలా హోల్ చేసి ఆ హోల్లో ఈ మనం వేసుకున్న పోపును వేసేసాను. చూస్తున్నారు కదండి ఎంత ఎంత కలర్ఫుల్గా ఉందో. సో తింటే కూడా అంతే అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చిందా? అయితే ఒకే ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చింది అన్నది అయితే కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా రింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. నేను మీ స్వర్ణలత.